हाई अंडी नमस्ते वेलकम टू अवर चैनल कोनसीम रुचुलु ई रोज मन वीडियो लो आरोग्यकरमैन जोन्न रव्वतो खिचड़ी चूपिस्तुन्नानंडी इदी चाला रुचिगा कम्मगा बागुंटुंदी पिल्ललु कूडा इष्टंगा तिंटारंडी अंत बागुंटुंदी मुख्यंगा इदी शुगर उन्न वाळ्ळकि बरुवु तग्गालनुकुन्न वाळ्ळकि చక్కగా ఉపయోగపడుతుంది బ్రేక్ఫాస్ట్ లా డిన్నర్ లంచ్ ఎలా అయినా తిన జొన్న రవ్వ కిచిడికి చిన్న గ్లాస్ తో ఒక గ్లాస్ జొన్న రవ్వ తీసుకున్నానండి మనకి క్వాంటిటీ కూడా ఎక్కువే అవుతుంది ఇది బయట కొన్నదే అండి కిరాణా షాపుల్లో సూపర్ మార్కెట్ లో దొరుకుతుంది చూడడానికి బియ్యం రవ్వ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది కొంచెం పొట్టులా ఉంటుందండి మూడు సార్లు అయినా బాగా కడుక్కోవాలి ఇలా బాగా కడుక్కున్నాక ఒక గ్లాస్ రవ్వకి రెండు గ్లాసుల నీళ్లు పోసి మూత పెట్టేసి నైట్ అంతా నానబెట్టుకోవాలి ఇది మరుసటి రోజుండి మరుసటి రోజు ఉదయానికి ఇలా బా నాని ఉంటుంది ఈ నీళ్లు కూడా పాడవ్వండి మనం రవ్వని మూడు సార్లు కడుక్కొని నీళ్లు పోసుకున్నాం కదా ఈ నీళ్ళతో సహా చేసుకోవచ్చు ఇప్పుడు పెసరపప్పు నానబెట్టుకుందాము ఒక గ్లాస్ రవ్వకి అర గ్లాస్ పెసరపప్పు కరెక్ట్ గా సరిపోతుంది ఇందులో తైనని నీళ్లు పోసి అరగంట నానబెట్టుకోవాలి ఇది ఇలా బా నానింది కదా ఇప్పుడు ఇది కడుక్కోవాలి ఇప్పుడు కిచిడి చూద్దాము స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసుకోవాలి మీకు నూనె వద్దు అనుకుంటే ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకోవచ్చు నూనె వేడయ్యాక అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ ఆవాలు కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి పోపిల వేగాక సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు చిన్న ఉల్లిపాయ ఒకటి పచ్చిమిర్చి ముక్కలు పచ్చిమిర్చి మూడు కాయలు అల్లం ముక్కలు అల్లం అరించి తీసుకున్నానండి క్యారెట్ ముక్కలు పావు కప్పు పావు కప్పు పచ్చి బఠానీ బఠానీ కాయలు ఉంటాయి కదండి అవి పావు కప్పు బంగాళదుంప ముక్కలు పావు కప్పు టమాటో ముక్కలు చిన్న టమాటో అయితే సరిపోతుంది ఇలా ఇవన్నీ వేసి మగ్గించుకోవాలి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకోవాలి చూడండి వీల బా మగ్గినాయి కదా ఇలా మగ్గితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు వేసి కలుపుకోవాలి అలాగే కూరగాయ ముక్కలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే బాగుంటుందండి ఇలా బాగా కలుపుకున్నాక జొన్న రవ్వ పెసరపప్పు కలిపి గ్లాసున్నర కదండి గ్లాసున్నరకి నాలుగు గ్లాసులన్నర నీళ్లు పడతాయి రెండు గ్లాసులు మనం నానబెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ రెండున్నర గ్లాసుల నీళ్లు పోసుకుంటున్నాము అలాగే ఇందులో కొద్దిగా పసుపు తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి నీళ్లు మరగాలి అంటే మొత్తానికి నాలుగున్నర గ్లాసులండి మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లా తినాలి అనుకుంటే ముందు రోజు నైట్ నానబెట్టుకుంటే సరిపోతుంది లేదు సాయంత్రం తినాలి అనుకుంటే ప్రొద్దుట నానబెట్టుకోవచ్చు ఉదయం నానబెట్టుకుంటే సరిపోతుంది చూడండి నీళ్ళు ఇలా మరిగినాయి కదా ఇలా మరిగాక మనం నానబెట్టుకున్న జొన్న రవ్వ నీళ్లతో సహా వేసుకోవాలి ఇలా జొన్న రవ్వ వేసి కలిపి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇది ఉడికేంత వరకు కూడా మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి అడుగు అంటకుండా ఉంటుంది అలాగే మనకి జొన్న రవ్వ ఉడకడానికి చాలా టైం పడుతుందండి అందుకే నానబెట్టి ఉడికించుకుంటాము ఒకవేళ నానబెట్టకుండా చేస్తే మీకు అసలు ఉడకదండి ఎన్ని నీళ్లు పోసినా కూడా గట్టిగానే ఉంటుంది రవ్వ రవ్వలా ఉంటుంది అరుగుదల కూడా ఉండదు కడుపు నొప్పి వస్తుంది చూడండి ఇది ఇలా బాగా ఉడికింది కదా ఇలా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అలాగే మీకు ఇంకొంచెం పల్చగా కావాలి అనుకుంటే ఇంకొంచెం నీళ్లు పోసుకోవచ్చు ఇంతేనండి జొన్న రవ్వ కిచిడి తయారైంది ఇది కొంచెం నిమ్మరసం పిండుకొని కారపొడితో ఇలా వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది ఒక కప్పు తింటే చాలండి కడుపు నిండుగా ఉంటుంది చాలాసేపటి వరకు ఆకలి కూడా అనిపించదు తయారు చేసుకోవచ్చు కారం కారంగా బాగుంటాయి గుంట పొంగనాలు టిఫిన్లా తినచ్చు స్నాక్లా కూడా బాగుంటాయి రాగి గుంట పొంగనాలకి రాగిపిండి రాగిపిండి ఒక కప్పు తీసుకున్నానండి ఒక కప్పు రాగిపిండికి ఒక కప్పు ఉప్మా రవ్వ తెల్ల రవ్వ ఉంటుంది కదా బొంబాయి రవ్వ అది ఒక కప్పు పెరుగు ఒక కప్పు నీళ్లు పోసి కలుపుకోవాలి పెరుగు కొద్దిగా పుల్లగా ఉన్న పెరుగు అయితే బాగుంటుంది ఇలా బాగా కలుపుకొని మూత పెట్టేసి అరగంట పాటు నానబెట్టుకోవాలి మీకు టైం ఉంటే గనక గంట అయినా నానబెట్టుకోవచ్చు మనం ఉప్మా రవ్వ వేసాం కదండి వెంటనే వేస్తే అంత బాగా రావు ఇలా నానబెట్టుకొని వేసుకుంటే బాగా వస్తాయి ఇది ఇలా నానిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి ఒక అరకప్పు నీళ్లు పోసి
మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్నాక ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఏ కప్పుతో అయితే రాగి పిండి తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు బియ్యపిండి, చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి, పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి మూడు కాయలు, అల్లం ముక్కలు అల్లం అరించి తీసుకున్నానండి. అరకప్పు క్యారెట్ తురుము, కొద్దిగా కొత్తిమీర, పావు స్పూన్ వంట సోడా. వంట సోడా వేయడం వల్ల మెత్తగా వస్తాయి. తగినంత ఉప్పు అర స్పూన్, జీలకర్ర వేసి కలుపుకోవాలి. ఒకవేళ మీకు గుంట పొంగనాలు వద్దు అనుకుంటే అట్లయినా వేసుకోవచ్చు. అట్లకి వంట సోడా లేకపోయినా బాగానే వస్తాయండి. వేసుకోవడం వల్ల కొంచెం మెత్తగా ఉంటాయి. ఇలా కలుపుకున్నాక ఇందులో నానపెట్టిన పెసరపప్పు కానీ శనగపప్పు కానీ వేసుకుంటే బాగుంటుంది. వద్దు అనుకుంటే మానేయచ్చు. ఈ విధంగా ఉండాలండి. ఇలా ఉంటే సరిపోతుంది. స్టవ్ ఆన్ చేసి గుంత పొంగనాలు ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడవ్వాలి. నూనె వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి పిండి ఒకసారి ఇలా కలిపి పొంగనాలు వేసుకోవాలి. పొంగనాలు ఎప్పుడు వేసుకున్నా సరే ముందు చుట్టూ వేసుకొని తర్వాత మధ్యలో వేసుకోవాలి. మధ్యలో త్వరగా కాలుతాయండి. మనకి చుట్టూ కాలడానికి టైం పడతాయి. ఇలా పొంగనాలు వేసి మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఇవి చాలా త్వరగా ఉడుకుతాయండి. పెద్ద టైం పట్టదు. ఒక 5 నిమిషాలు అలా టైం పడుతుంది. ఇలా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలి. మళ్ళీ మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఇంకా నూనె వేయాల్సిన అవసరం ఉండదండి. ముందు వేసిన నూనె సరిపోతుంది. చూడండి, వీళ్ళ బాగా కాలినాయి కదా. ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పొంగనాలన్నీ వేసుకోవాలి. ఇంతేనండి గుంట పొంగనాలు తయారైనవి. ఇప్పుడు అట్లు చూద్దాము. అట్లకి స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకోవాలి. పెనం వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా అట్టు వేసుకోవాలి. అట్టుకి కొంచెం నీళ్లు పోసి కలుపుకోవాలండి. పిండిలో గుంట పొంగనాలకున్నంత గట్టిగా అవసరం ఉండదు. ఇలా అట్టు వేసుకున్నాక నూనె వేసి కాల్చుకోవాలి. ఇది ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలి. ఇది ఇలా బాగా కాలింది కదా. ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసుకోవాలి. ఇంతేనండి రాగి పిండితో గుంట పొంగనాలు అట్లు తయారైనవి. నేను కొబ్బరి చట్నీ పెట్టాను. ఇది ఏదైనా చట్నీతో కానీ పచ్చడితో కానీ ఊరగాయతో తింటే చాలా బాగుంటుంది. ఓట్స్ ఉప్మాకి ఓట్స్ చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ తీసుకున్నానండి. ఇవి క్వాంటిటీ చాలా అవుతుంది. ఈ గ్లాస్కి చాలా ఉప్మా వస్తుంది. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక అర స్పూన్ శనగపప్పు, అర స్పూన్ మినప్పప్పు, పావు స్పూన్ జీలకర్ర, పావు స్పూన్ ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి. పోపంతా ఇలా వేగాక సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, చిన్న ఉల్లిపాయ ఒకటి, పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి మూడు కాయలు, టమాటో ముక్కలు, చిన్న టమాటో ఒకటి, కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఓట్స్ ఉప్మాకి నూనె తక్కువ వేసుకున్నా బాగుంటుందండి. అలాగే కొద్దిగా కారంగా ఉంటే ఇంకా బాగుంటుంది. చూడండి, వీళ్ళ బాగా మగ్గినాయి కదా. ఇప్పుడు ఒక గ్లాస్ ఓట్స్కి అదే గ్లాస్తో 2 1/4 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. అంటే 1/2 గ్లాస్ తగ్గించి ఇంచుమించు 3 గ్లాసుల వరకు నీళ్లు పడతాయి. ఇందులో తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు వేసి కలుపుకోవాలి. నీళ్లు మరగాలి. పసుపు కలర్ కోసమే అండి. వద్దు అనుకుంటే మానేయచ్చు. నీళ్ళు ఇలా మరిగినాయి కదా. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి ఓట్స్ వేస్తూ కలుపుకోవాలండి. ఓట్స్ కూడా ఉండకడతాయి. స్లోగా వేస్తూ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇది బాగా దగ్గర పడే వరకు, మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇది ఇలా బాగా ఉడికింది కదా. ఇలా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి ఓట్స్ ఉప్మా తయారైంది. ఇది కొంచెం పలచగా ఉంటేనే బాగుంటుందండి. గట్టిగా ఉండకూడదు. అలాగే చల్లారితే మాత్రం అస్సలు తినలేము. కొంచెం వేడివేడిగా పైన కొంచెం నిమ్మకాయ పిండుకొని కారపొడితో తింటే బాగుంటుంది. డైట్ చేసే వాళ్ళకి నోటికి కారంగా రుచిగా బాగుంటుందండి ఈ ఉప్మా. నచ్చిందండి వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.